హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అమ్ముల పొద్దులోకి కొత్తగా ఎస్ ఫోర్ డబల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేరింది అయితే ఇది పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే దాడులను అడ్డుకునుందని నిపుణులు పేర్కొన్నారు భారత్ ఎస్ ఫోర్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ స్టీల్త్ డ్రోన్ జెడ్ ఎఫ్ వన్ ఎస్ ఫోర్ డబల్ జీరోను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లు కూడా నిపుణులు చెబుతున్నారు ఇక ఈ భయంకరమైన ఎస్ ఫోర్ డబల్ జీరో సిస్టమ్ను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ పొరుగు దేశమైన చైనా సహాయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు ఇదిలా ఉండగా పాకిస్తాన్ చైనాలతో ఉద్రిక్తతల మధ్య తన సరిహద్దుల వెంబడి ఐదు ఎస్ ఫోర్ డబల్ జీరో రెజిమెంట్లను మోహరించడానికి భారత్ సిద్ధమవుతోంది రక్షణ ఒప్పందంలో భాగంగా రష్యాలో తయారైన ఎస్ ఫోర్ డబల్ జీరో విమానాలు భారత్ దిగుమతి చేసుకుంది ఎస్ ఫోర్ డబల్ జీరో అనేది యూఏవీలు బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపుణుల కంటే సమర్థవంతంగా పనిచేస్తోంది పాక్ అణ్వాయుధ దాడులను సైతం ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం భారత ఎస్ ఫోర్ డబుల్ జీరో రక్షణ వ్యవస్థలో ఉంది ఎస్ ఫోర్ డబుల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ఇది ప్రమాదకరమైన ఆపరేషన్ను ప్రారంభించడానికి ఎస్ ఫోర్ డబల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉపయోగపడనుంది అంతేకాకుండా నలభై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మరియు నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోని దాడులను తీటుగా ఎదుర్కోగలిగే లేయర్డ్ కవరేజ్ క్షిపణులను కలిగి ఉంది ఎత్తైన ప్రాంతాలు శత్రు దుర్భేద్యమైన ప్రదేశాల్లో జరిగే దాడుల నుంచి సైన్యాన్ని ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణులు రక్షించబడతాయి కొత్త ప్రదేశానికి తరలించిన తర్వాత కేవలం ఐదు నిమిషాల్లో ఎస్ ఫోర్ డబల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను రీస్టార్ట్ చేసే ఆప్షన్ కూడా కలిగి ఉంది తరచుగా మార్చడానికి వీలు కల్పిస్తూ శత్రువుల కంట పడకుండా దాని స్థానాన్ని గుర్తించకుండా చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది ఎస్ ఫోర్ డబల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత భయంకరమైనది ఎస్ ఫోర్ డబల్ జీరో సిస్టమ్స్ సామర్థ్యాలను తక్కువగా లేదా అతిగా అంచనా వేయకూడదని నిపుణులు చెబుతున్నారు ఎస్ ఫోర్ డబల్ జీరో భారతదేశం పాక్ మధ్య ఉన్న మొత్తం సరిహద్దు గగనతలాన్ని కాపాడగలదని నివేదికలు పేర్కొంటున్నాయి ఇక ఈ ఎస్ ఫోర్ డబల్ జీరో సిస్టమ్ను నేర కార్యకలాపాల నియంత్రణకు కూడా ఉపయోగించే అవకాశం ఉంది ఎస్ ఫోర్ డబల్ జీరో ఫీచర్లను సమర్థవంతంగా ఉపయోగించడం దానిని ఆపరేట్ చేసే సిబ్బంది సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందనేది నిపుణులు చెబుతున్నారు పాక్ తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేందుకు క్లిష్టమైన నిర్మాణాలను రక్షించడానికి ఎస్ ఫోర్ డబల్ జీరో డిఫెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు ఎస్ ఫోర్ డబల్ జీరోను ఇప్పటివరకు నిజమైన పోరాట పరిస్థితుల్లో ఎప్పుడూ పరీక్షించలేదు భారత ఎస్ ఫోర్ డబల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పాకిస్తాన్ ఎలా ఎదుర్కొనుంది ఎస్ ఫోర్ డబల్ జీరో కార్యకలాపాలను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను ఉపయోగించనుందని నిపుణులు చెబుతున్నారు భారీ లక్ష్యాల కోసం పాకిస్తాన్ ప్రత్యేకంగా స్టెల్త్ కంబాక్ట్ డ్రోన్ జెడ్ ఎఫ్ వన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం యుఏఎస్ గ్లోబల్ రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించిన ద్వైవార్షిక ఆయుధ ప్రదర్శనలో జడ్ ఎఫ్ వన్ ను పాకిస్తాన్ ప్రదర్శించిన విషయం తెలిసిందే కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి దీని అభివృద్ధికి సంబంధించి ఎటువంటి వార్తలు రాలేదు ఇప్పటికే ఎస్ ఫోర్ డబల్ జీరోను ఉపయోగిస్తున్న చైనా టర్కీలతో పాకిస్తాన్ చేతులు కలిపి ప్రయోజనం పొందే అవకాశం ఉంది భారత ఎస్ ఫోర్ డబల్ జీరో వ్యవస్థలను అణిచివేసేందుకు చైనా మరియు టర్కీ పరోక్షంగా పాకిస్తాన్కు సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని అభివృద్ధి చేయడంలో చైనా పాకిస్తాన్కు సహాయం చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి గతంలో బీజింగ్ హెచ్జీవి అభివృద్ధికి ఉత్తర కొరియాకు సహాయం చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే